గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమానికి గోరింట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి శాసనసభ్యులతో మన గెస్ట్ అవర్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. తెలుగుదేశం పార్టీ అనగానే గుర్తొచ్చే నాయకుడు గోరింట్ల బుచ్చయ్య చౌదరి. మంచికి మానవత్వానికి నిదర్శనమైనటువంటి వ్యక్తి గోరింట్ల బుచ్చయ్య చౌదరి. అటువంటి గోరింట్ల బుచ్చయ్య చౌదరి గారితో రాజమండ్రి అభివృద్ధి కోసం, రాజమండ్రి యొక్క అభివృద్ధి కార్యక్రమం ఎక్కడదాకా వచ్చినాయో నేరుగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందమూరి తారక రామారావు గారితో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి మన జిల్లా వాసి గోరింట్ల బుచ్చయ్యచౌదరి గారితో ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం. గోరింట్ల బుచ్చయ్య చౌదరి గారితో ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం. సార్ నమస్కారం. సార్ బుచ్చయ్యచౌదరి గారు నమస్కారం అండి. సార్ ఈ 2019లో మీరు ఎప్పటిలాగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, రాజమండ్రి ప్రజలకి మీ యొక్క సేవా కార్యక్రమం అందజేస్తున్నారు. సార్ అసలు ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? మా కుటుంబం రాజకీయ సేపథ్యం ఉన్న కుటుంబం. మా మేనమామలు, మా అమ్మగారు వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేశారు. ఆ రోజుల్లో కూడా ప్రముఖ నాయకులు సుందరయ్య గారు, తరమిళ నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు, కొల్లా వెంకయ్య గారు మా తాతయ్య గారు అవుతారు. కమ్యూనిస్ట్ నాయకులంతా మా కేంద్రంగా మా ఇళ్లలోంచి పనిచేశారు. దళితులకి విద్యాభ్యాసం చేయడంలోనూ, దాంట్లో కూడా మా అమ్మగారు వాళ్ళంతా రాత్రి పాఠశాలలో కూడా పనిచేసి వాళ్ళకి చైతన్యం తెచ్చిన కుటుంబం నుంచి వచ్చాం. ఓకే. ఆ తర్వాత నేను కొంతకాలం వ్యాపారంలోకి వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాం. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక నూతన దృక్పథం, ఆనాటికున్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రం అస్తవ్యస్తం అవుతూ ఉంది, కేంద్రం సరైన విధానం లేదు, గౌరవం లేకుండా పోతుంది తెలుగు వారికి, ఆ పరిస్థితుల్లో అందరిలో ఆవేదన ఉంది, ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి అప్పట్లో రామారావు గారు పార్టీ ప్రారంభించాలని ముందుకు వచ్చారు. దాంతో నేను కూడా పార్టీలో చేరి మొదటి బ్యాచ్లోనే ఒక కన్వీనర్గా ఈ జిల్లాలకి కన్వీనర్గా పనిచేశాను. అనేక మందికి రాజకీయ అవకాశాల కార్యక్రమంలో పనిచేశాను. రామారావు గారికి అత్యంత విధేయుడిగా, విశ్వాసపాత్రుడిగా నేను పనిచేశాను. ఎందుకంటే ఆయన మాబోటి వాళ్ళని, యువకులను పిలిచి, చదువుకున్న వాళ్ళని, యువకులను తెచ్చి బలహీన వర్గాలకి, దళితులకు కూడా అవకాశాలు కల్పించి రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేశారు. ఒక నూతన దృక్పథం. బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసింది రామారావు గారు. అలాగే అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చారు. మండల వ్యవస్థ కానీ, అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇవ్వటం కానీ, క్రాంతి పదం లాంటి పనులు కానీ, అవన్నీ అనేక సంస్కరణలు విద్యారంగంలోనూ, వైద్య రంగంలో కూడా తీసుకొచ్చిన మహానుభావుడు రామారావు గారు. అలాగే నీతి నిజాయితీగా ఉండాలని, ఒక కొత్త సాంప్రదాయాలతోటి ప్రభుత్వం వెళ్ళాలని, తెలుగు భాషకి, తెలుగు జాతికి గౌరవం ఉండాలని కోరుకున్న వ్యక్తి రామారావు గారు. అందువల్ల నేను ఆయనతో కలిసి పనిచేశాను. నేను ప్లానింగ్ బోర్డులో కూడా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను, కొంతకాలం పాటు పనిచేశాను. అప్పట్లో ఒక సంస్కరణ తెచ్చాం ఐటీ రంగాన్ని ఉపయోగించుకొని. ఆ రోజుల్లోనే ఎడ్యుకేషన్లోను, డ్రాప్అవుట్స్లోను, అలాగే కొన్ని విజిలెన్స్ శాఖకు సంబంధించిన సంస్కరణ చేయడంలో కూడా మేము కృషి చేసాం. లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక అవకతవకలు ఉండేవి ఆ రోజుల్లో. అప్పట్లో ఏంటంటే, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే కాల్ లెటర్స్ వచ్చే పరిస్థితి నుంచి ఒక కంప్యూటరీకరణ చేసి ఒక క్యాల్కులేషన్గా దాన్ని కూడా సహాయం చేశాం. అలాగే తెలుగు గంగ లాంటి ప్రాజెక్టు కార్యక్రమాల్లో నేను అధికారులతో కలిసి ప్లానింగ్ బోర్డులో పనిచేశాం. మరి ఎంతో గౌరవించారు రామారావు గారు. నేను కూడా అనేక మందికి రాష్ట్రంలో ఒక సమస్యను అర్థం చేసుకొని ఏ ఏ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే దాని మీద రామారావు గారికి అండదండలు అందించి ఆ కార్యక్రమాలు చేశాం. ఆ బాట ఈనాటి వరకు వదల. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఏనాడు ప్రభుత్వం నుంచి ఏది ఆశించలే. ఒక చిన్న లైసెన్స్ కానీ, ఒక కాలేజో, పాఠశాల, లేక పెట్రోల్ బంకులనో, లేక ఏజెన్సీలో ఏది, ఏనాడు నిస్వార్థంగా సేవ అంటే ఎలా ఉండాలనే లైన్లోనే పరమార్థంగా నేను పనిచేశాను. ఏనాడు నాకు ఒక ట్రాన్స్ఫర్ అని కానీ, ఒక ప్రమోషన్ కానీ ఎవరిని అడగలే ఏనాడు. అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. కానీ 6 సార్లు రాజమహేంద్రవరం నుంచి ఎన్నికయ్యానంటే ఆ దృక్పథంలో మార్పు రాలా, చెడ్డ తెచ్చుకోలేదు. ఓకే. ఏనాడు చందాల కోసం మార్కెట్లోకి వెళ్ళలేదు, ఎవరిని రూపాయి అడగలేదు, ఏదో కలోదంగా నా ఆస్తులు పాడు చేసుకొని, నా ఆరోగ్యాలు పాడు చేసుకొని రాజకీయాలు చేసాం. మాట తప్పలేదు, విధానంలో లోపాలు లేకుండా చేశాం. కనుకనే ఈరోజుకి ఈ జిల్లాలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. ప్రధానమైన సామాజిక వర్గం దళితులు కావచ్చు, కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, నన్ను లైక్ చేస్తారు. ఈరోజు కూడా అన్న చిన్నన్న అంటే గౌరవిస్తారు. అలాగే రాష్ట్రంలో కూడా పాత్రికేయ మిత్రుల దగ్గర నుంచి అనేక మంది ఇంకా మీరు బాగా పైకి రావాల్సింది, ఇంకా అవకాశాలు వచ్చి ఉండాల్సింది, మీకు రాలేదనే బాధపడతారు. కానీ
అయ్యో ఇతను దుర్మార్గుడు దుష్టుడు మంచివాడు కాదని ఎవరు అను. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే నన్ను అభిమానిస్తారు, ఎందుకంటే నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ నేను మాట్లాడే విధానం కానీ లేక సబ్జెక్ట్ నేరేషన్ కానీ ఒక ప్రపంచ దృక్పథం కానీ, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సుందరయ్య గారు లాంటి మహానుభావుల దగ్గర, నాగిరెడ్డి గారు లాంటి మహానుభావుల దగ్గర ఏ విధంగా సింపుల్ సిటీ ఉందో నేర్చుకున్నాం. దాన్ని రామారావు గారు లాంటి ఆదర్శ పురుషుడు, ఒక నీతి జాయితీలకు పట్టం కట్టిన వ్యక్తి, అందరినీ ఆప్యాయతగా పలకరించేవారు, అది నేర్చుకున్నాం. ఎలా పలకరించాలి, ఎలాగ వారితో మాట్లాడాలి అనే విధానం నేర్చుకున్నాం. అందుకని ఒక రోల్ మోడల్గా మిగిలిపోవాలే కానీ 100 మందిలో ఒకళ్ళు అయ్యేదానికంటే ఆ ఒక్కడు ఎలా ఉండాలని నేర్చుకోవడం కోసమే ప్రయత్నం చేశాను. అంత మాత్రం నేనేది గొప్పని నేను అనుకోవట్లా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇవాళ పోలవరం లాంటి ప్రాజెక్టు నిన్న ఆగిపోయేది, ఎందుకంటే ఆర్డినెన్స్ లేదు. ఆర్డినెన్స్ లేక నష్టపోతున్న పరిస్థితుల్లో ఒక మాజీ ఇంజనీర్ చీఫ్ వచ్చి ఆయన ఇచ్చిన మాటల ప్రకారం, ఆయన ఇచ్చిన నోటు ప్రకారం మళ్ళీ చంద్రబాబు గారికి చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ ఢిల్లీలో పోరాడి మరి ఆర్డినెన్స్ తాబట్టే ఇవాళ పోలవరం ఈ స్థితికి ఉంది. అది లేకపోతే ఆ పోలవరం లేదు, ప్రాజెక్టు లేదు, కేంద్ర మళ్ళా పార్లమెంట్లో పెడితే అట్లా రాజధానికి సంబంధించి కూడా మొట్టమొదటిగా ఆ ప్రాంతం అంతా తిరిగి ఈ అమరావతి ప్రాసెస్ చేయని చెప్పిన వాడు నేనే. ఈ అమరావతి ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పేసరికి ఇవాళ దురదృష్టం, రాష్ట్ర ప్రభుత్వం అసదృష్టితో వెళ్తుంది, దానికి కొంచెం నష్టం కలిగిస్తుంది. కానీ గత చరిత్ర వాయుభవానికి ప్రతీకగా నిలిచేది, రాబోయే తరానికి ఒక రోల్ మోడల్ నగరంగా ఉండేది, దాన్ని ఈ రోజున దురదృష్టం అధికారంలోకి వచ్చిన వారు దాన్ని ముందుకు కొనసాగకుండా వెళ్ళటం చాలా దురదృష్టకరం. 2019 ఎలక్షన్స్లో అంత అనుభవం ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు అధ్యక్షత ఉన్నప్పటికీ 2019 ఎందుకు మీరు అంటే రాజమండ్రి విజయం సాధించినప్పటికీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకోలేకపోయారు కదా, దానికి కారణం ఏంటారు సార్? అనేక ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాక ఎలాంటి సదుపాయాలు లేని చోట తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. దానికోసం అనేక గంటలు అధికారులతో ఉన్నారు, పార్టీ యంత్రాంగాన్ని వదిలేసి అధికారులతో సమావేశాలు, ఆ పెట్టుబడులు ఎలా రావాలి, ఎలాగ ప్రాజెక్టులు వెళ్ళాలనే తపనలోనే వెళ్ళారు. ఇప్పుడు ఉదాహరణకి పోలవరం అనేక సార్లు సందర్శించారు. పోలవరం సందర్శించబట్టే ఆ రోజున ఇక్కడ దాదాపుగా 69% ప్రాజెక్టు పనులు అయినాయి. మిగతా ఎన్నికలతో యావరేజ్ 58% కానీ ఒక ప్రాజెక్టు పనులే 69% దాకా ఆయన నిర్మాణం చేయగలిగాడంటే ఆయన కృషి. అలాగే అనేక పెట్టుబడులు వచ్చాయి. ఇవాళ రకరకాలుగా మాట్లాడుతున్నారు, కియా కార్ల కంపెనీ వచ్చినా లేకపోతే అపోలో టైర్స్ వచ్చినా లేక ఇసుజి మోటార్స్ కానీ లేక హీరో కార్ప్ కానీ లేక టెలిఫోన్ కంపెనీలు కానీ అనేక వచ్చినాయండి. చంద్రబాబు గారు కృషి, ఆయన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మాకు రాజకీయ నాయకులకు కానీ లేక ప్రజాప్రతినిధులకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయారు. ఆ పార్టీ అంతర్గతంగా జరుగుతున్న కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయారు. అయితే అభివృద్ధి జరిగింది, గ్రామాల్లో కానీ అనేక రహదారులు విలేజ్ స్వరూపాలే మార్చేలాగా కార్యాచరణ జరిగింది, అది చెప్పుకోవడంలో వైఫల్యం చెందాం. రెండోది అనేక వర్గాల వారు ఏకదాటిగా దాడి చేస్తూ వచ్చారు, అభిమన్యుడిని బంధించినట్టుగానే చుట్టూ మూగి రకరకాల తప్పుడు ఆరోపణలు చేస్తే ఖండించడంలో వైఫల్యం చెందాం. ఒక కులం మీద రకరకాలుగా ప్రలోభాలు తెచ్చారు. ఆయన సామాజిక న్యాయం పాటిస్తే మీకు తెలుసు, పక్కన మాబోటాలను కూర్చోవాలంటే భయపడతాడు ఒక కులం అని చెప్పి. అలాంటి వ్యక్తి మీద కూడా కుల ముద్ర ఆపాదించారు. అలాగే అవినీతి అక్రమాలు ఒకటి ఇవాళ రుజువు చేయలేకపోతున్నారు ఒక్కటి కూడా. కానీ ఒక ప్రజలకి నమ్మించారు, ఒకసారి మార్పు అన్నారు, ఒకసారి మార్పు అంటే ఇవాళ చంపలేసుకుంటూ ఉన్నారు. మార్పు ఎలా ఉంటుందో చూశారు. ఇవాళ అందరూ అంటున్నారు చంద్రబాబు గారు అంత కష్టపడ్డాడు, ఇంకో 10 ఏళ్ళు ఉంటే రాష్ట్రం బాగుపడేది, ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్నారు ఇవాళ. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం, ఇంకా 4 ఏళ్ళు ఈ రాక్షస పరిపాలన చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే పరిపాలన ఎవరైనా అధికారంలోకి వచ్చా సజావుగా నడుపుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి భిన్నంగా రాక్షస పాలన పోలీస్ రాజ్యం, పోలీసు వ్యవస్థను భ్రష్టపట్టిస్తూ ఉన్నారు, పోలీసు వ్యవస్థ ద్వారా తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ 8 నెలల్లో 8,000 ఎస్సీ అట్రాస్ కేసులు తప్పుడు కేసులు బనాయించారు ఒకసారి చూడాలి. రాజకీయ పక్షాన్ని అణగదొక్కడం కోసం, ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం, ఆఖరికి మీడియా వంతు నోరు నొక్కడం కోసం 430 బిల్లు తెస్తారా? ఏ విధంగా పత్రికల మీద పత్రికా స్వేచ్ఛ నారిస్తున్నారో ఒకసారి ఎగ్జాంపుల్, 430 బిల్లు తెచ్చి విలేకరుల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. అలాగే అనేక ఛానల్స్ ఏదైతే వాస్తవాన్ని దృక్పథంలో ప్రజల్లోకి తెస్తున్నారో ఛానల్స్ నిరోధిస్తారా? ట్రాయ్ చెప్పి పెనాల్టీలు వేసినా కూడా ఈరోజు కూడా ఆ ఛానల్స్ చూపించట్లేదంటే అనేక ఛానల్స్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. భారతదేశంలో ఎక్కడా లేదు ఈ అరాచకం, లిక్కరు. ఎక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇస్తారో ఆ బ్రాండ్లే మార్కెట్లోకి వస్తాయి. ఆ బ్రాండ్లు పనికిరాని బ్రాండ్ ఏదో తెస్తూ ఉన్నారు, దానివల్ల సారా పెరిగిపోయింది.
ఆ సారా వల్ల సామాన్యులు చచ్చిపోతూ ఉన్నాడు. పెరిగిన ధరల వల్ల అందుబాటులో లిక్కర్ లేనందువల్ల భయంకరంగా సారా వచ్చి సారా కొంతమంది నాయకులు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు సారా వ్యాపారంలో దిగిపోయారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన ఇసుక ఇవాళకి కూడా మీ కాకినాడ రాజమండ్రి ఎందుకు ఇసుక దొరకటం లేదు? గోదావరి ఒడ్డు నుండి ఇవాళ సీజన్ శుభ్రంగా డిసెంబర్ నుంచి రేవులన్నీ ఓపెన్ చేసుకుని ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వటంలే? ఇదే రోల్ మోడల్ అని చెబుతాడు ఆయన. రోల్ మోడల్ ఏంటి? 1600 రూపాయలకి వేమగిరిలో దొరికిన ఇసుక ఇంటికి తెచ్చి 1600 చేర్చిన ఇసుక ఇవాళ 6000 పెడితే కూడా అక్కడ రావటం. అదే గోదావరి కోర్స్ అండు 8000 రెండు యూనిట్ల ఇసుక 2600 రూపాయలకు చేరేది ఇక్కడ ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈ రోజున దాదాపుగా 8000 రూపాయలు అయితే కూడా పబ్లిక్గా రావటం రాత్రి రాత్రి తోలుతూ ఉన్నారు. మొత్తం దిగిపోయారు, పులివెందల బ్యాచ్ అంతా దిగిపోయారు, అన్ని ఇసుక రేవుల్లో దిగిపోయారు. విశాఖపట్నంలో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, కొవ్వూరులో కావచ్చు, అన్ని రేవుల్లో దిగిపోయారు. ఒక శాండ్ మాఫియా అది వైవి సుబ్బారెడ్డి గారు లేక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబీకులంతా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. రాత్రింబవాళ్ళు ఎవరికాళ్ళే వాళ్ళ స్థలాలను కాపాడుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. కూలీలను పెట్టుకొని కర్రలు తీసుకొని ఫెన్సింగ్లు వేసుకొని నానా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. మొత్తం ఒక భయానక వాతావరణం. అంటే రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన ఉందో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. మేము ఒకటే అంటున్నాం, నేను ఈ రోజున మేము కోరుకునేది ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్. వనరులు ఉన్నాయి, అభివృద్ధి చేసుకుంటే పెట్టుబడులు వస్తామని మంచి వాతావరణం ఏర్పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1 అయింది, పెట్టుబడులు ముందుకు వచ్చాయి, అనేక లక్షల కోట్ల రూపాయలకి అగ్రిమెంట్లు అయినాయి. అన్నింటిలో రాకపోవచ్చు, 25% వచ్చే బ్రహ్మాండం, 5% 6% కంటే రావు ఎక్కడ ప్రపంచంలో. అయినా కూడా 25% అట్రాక్ట్ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో. అనేక పరిశ్రమలు ల్యాండ్ అయినాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి, ప్రణాళికలు సిద్ధమైపోయి టైఅప్ చేసుకునే ఉన్నాయి. అవన్నీ ఇవాళ వెనక్కిపోతా ఉన్నాయి. కియాకార్ల కంపెనీ వెనక్కిపోవాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? అక్కడ ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, డబ్బుల కోసం ఉంచుతున్నారు, ఉద్యోగాల కోసం వెంటబడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రమాదకారిగా మానే కొన్ని పరిశ్రమలు వెళ్తున్నాయి. ఇవాళ విశాఖపట్నంలో వచ్చే పరిశ్రమలు వెనకపోతా ఉన్నాయి. అదానీ గ్రూప్ వెనకపోయింది 70,000 కోట్లు, లులు గ్రూప్ వెనకపోతూ ఉంది, టెంపుల్ ట్రైన్ వెనకపోతుంది, అక్కడ ఉన్న మిలియన్ టవర్స్ నాకు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూసేస్తే దాదాపు 20,000 మంది నిరుద్యోగులు అవుతూ ఉన్నారు. అలాగే అక్కడ పరిశ్రమల కోసం కేటాయిన భూములు తీసి ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇళ్ళు కడతామంటున్నారు, దాంతో ఆ పరిశ్రమలు వెనకపోతున్నాయి. ఈరోజున పారిశ్రామిక వృద్ధి రాకపోతే ఆర్థిక అభివృద్ధి రాదు, పారిశ్రామిక వృద్ధి రాకపోతే నిరుద్యోగం తొలగదు, ఉపాధి దొరకదు. ఆ మౌలిక సూత్రాన్ని వదిలేసి కక్ష సాధింపు దొరలగా అవినీతి అక్రమాలను ఎందుకు 8 నెలల్లో ఒక్కటైనా నిరూపించారా? ఇవాళ అమరావతిని ఎందుకు తొలగిస్తున్నారు? అమరావతిలో దాదాపు 10,000 కోట్ల రూపాయలతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది. పైగా ఆ భూముల వల్లే రైతులు ఇచ్చిన భూముల్లోనే నీకు ఆదాయం వస్తుంది. నువ్వు రూపాయి నువ్వు పెట్టక్కర్లా. ప్రభుత్వం ఏం పెట్టింది? ప్రభుత్వం పెట్టి 2,500 కోట్లే కదా ప్రభుత్వం పెట్టింది. ఆ భూముల మీదే ఆదాయం చేకూరి వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది కనుక రైతులు ఇచ్చారు ఉచితంగా. వాళ్ళకి ఇచ్చేది 4వ వంతు భూమి, దాన్ని ఎందుకు తొలగిస్తున్నావు? చంద్రబాబు పెట్టిన ఏది ఉండకూడదు. మరి కియాకార్ల కంపెనీ దగ్గర చంద్రబాబు శిలాఫలకం ఉంది కదా, అది తొలగిస్తారు, తొలగిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య శిలాఫలకాలు రంగులు మార్చి శ్మశానాలకి నీళ్ల ట్యాంకులకి సచివాలయాలకి కొత్త రంగులు వేసుకుంటున్నారు. ఇవాళ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నారు, తెలుగుదేశం హయాంలో కట్టాము దాన్ని, దాన్ని ఇవాళ ఆయన ఓపెన్ చేసుకుంటున్నాడు, అంతే కదా. అందువల్ల నువ్వు కొత్తగా చేసిన 8 నెలల్లో ఏది లేదు. అభివృద్ధి అనేది శూన్యం, పోలవరం నత్త వేగం కంటే తక్కువ వేగంలో వెళ్తుంది. అక్కడ వేలాది మిషన్లు పనిచేసినాయి, వేలాది మంది పనిచేశారు, మిషన్లు పనిచేసినాయి, రోజు యంత్రాల ఓరుతోటి ఆ ఫాస్ట్నెస్ పోయి ఇవాళ ఒక బీడుబడిన ప్రాంతంలాగా తయారైంది. ఒక 2 జేసీబీలు ఒక 200 మంది పనిచేస్తామంటే ఎప్పటికీ వద్దు ఆ ప్రాజెక్టు. అందువలన ప్రయారిటీస్ లేవు. ఏదో మేము పనిచేస్తున్నాం, డబ్బులు పనిచేస్తున్నాం, ఓట్ బ్యాంక్ చూసుకుంటున్నాం అని అంటున్నారే కానీ ఎక్కడా కూడా ఒక స్థిరమైన విధానం లేదు ఈ ప్రభుత్వానికి. అందుకనే మేము పోరాటం చేసిన పరిస్థితిలో ఉన్నాం. మేము మాట్లాడుతున్నాం, ఉద్యమిస్తూ ఉన్నాం, అనేక సమస్యల మీద మాట్లాడుతున్నాం. మేము అనుకున్నాం కనీసం 2 సంవత్సరాలన్నా టైం ఇస్తారు ఈ తప్పులు చేయడానికి అనుకున్నాం, కానీ వచ్చిన రోజు నుంచే తప్పుల మీద తప్పులు చేస్తూ అరాచక పాలన ఉన్నారు. కనుకనే మా పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఇవాళ అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ పార్టీ, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, లోక్సత్తా కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, అన్ని పార్టీలు కూడా ఇవాళ ఏకదాటి మీద ఉద్యమించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వానికి నారా లోకేష్ ప్రమేయం వల్ల పార్టీకి నష్టమా లాభమా సార్? అంటే ఏం చెప్తారు? ఆయన ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రా చంద్రబాబు గారు కొడుకు కావచ్చు,
కానీ ఆయన కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి, వచ్చాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన వచ్చాక పార్టీ కొంచెం దెబ్బతిందని వినికిడి నాయకులు కూడా చాలామంది వచ్చిందని అన్ను. నేను చెప్పేది ఏమంటే అభివృద్ధిలో ముందుకెళ్లడంలో ఈ నెగ్లెక్ట్ అయిపోయింది, పార్టీ యంత్రాంగం నెగ్లెక్ట్ అయింది. సరైన సమయంలో సరైన డెసిషన్లు తీసుకోలేదు. రెండు, పార్టీ ఫిరాయింపులు వాళ్ళని ప్రోత్సహించడం కూడా డ్యామేజ్ జరిగింది. ఎవరు ప్రోత్సహించారని పక్కన పెడితే అది కూడా బాగా పార్టీకి డ్యామేజ్ జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరికీ ఒక బ్యాలెన్స్గా రెస్పెక్ట్ అది విలువిస్తూ వెళ్ళేవారు. నారా లోకేష్ వచ్చిన తర్వాత వన్ సైడ్ అది ఒకవైపే అయినా విలువడం జరిగింది. దానివల్ల పార్టీ కొంచెం కొలాప్స్ అయిందని ఒక సమాచారం. దాని లోటుపాట్లన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఓటమి నుంచే గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి నుంచే గుణపాఠం నేనైతే ముందు నుంచి వ్యతిరేకించాను. ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, పార్టీలో అంచెలంచెలుగా కింద నుంచి పైకి రావాలి, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు పైకి వస్తారు. అలా కాదు స్కై ల్యాబ్ లాగా పైన తెచ్చి పదవులు ఇచ్చి మంత్రులు ఇచ్చి చైర్మన్లు ఇచ్చి క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి వాళ్ళు అంతా ఏరి నిలబడరు. నేను చెప్పాను నిలబడరు, వెళ్ళి వెళ్ళిపోతారు అని చెప్పాము. మరి ఎందుకని అదే చెప్పాను. చెప్తే నాతో మాట్లాడాలి. 2 సంవత్సరాలు ఇప్పుడు ఓడిపోయాక వాళ్ళకి ఇవాళ అర్థమవుతుంది బుచ్చిచోరు ఏం మాట. సీనియర్ మోస్ట్ని పార్టీలో ఇవాళ బతికున్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ని ఒక సిద్ధాంతబద్ధమైన విధానాలు ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉండాలి. సిద్ధాంతం గాడి తప్పకూడదు. పార్టీ డైల్యూట్ కాకూడదు. పార్టీ డైల్యూట్ అయింది. మీరు చెప్పేది ఒప్పుకుంటారు. పార్టీ డైల్యూట్ అయిపోయింది. మౌలిక సిద్ధాంతం బయటకు వచ్చాం కనుకనే దెబ్బతినం. మౌలిక సిద్ధాంతం బయటకు రాబట్టే దెబ్బతినం. అది గమనించుకోవాలి. గమనించుకోక అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మనం వెళ్ళాం కనుకనే మనం దెబ్బతినం. లేకపోతే ఈ పరిస్థితి ఏంటి? 23 సీట్లేంటి? 23 సీట్లేంటి? చేసాం, డెవలప్మెంట్ చేసింది. మరి సరైన విధంలో వెళ్ళాలి. పార్టీ యంత్రాంగాన్ని సరిగా నడిపించుకోలేకపోయాం. ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాన్ని అందరితో కలుపుకోలుగా కిందకి తీసుకెళ్ళలేకపోయాం. కొంతమంది అధికారుల యొక్క తప్పుడు విధానాలు, తప్పుడు సలహాలు కూడా మనల్ని దెబ్బతీసినాయి. ఇవన్నీ ఆలోచించి నేను చెప్పాను. గతంలో జరిగిన మీటింగ్లో ఓపెన్గా చెప్పాను, నవతరాన్ని ప్రోత్సహిద్దాం. ఓడిపోయేవాడికి పద్దాక సీట్లు ఎందుకండి? ఒకే సీట్లు 5-6 సార్లు ఓడిపోయేవాడికి సీట్లు ఎందుకు ఇవ్వాలి? మనం కొత్త వాళ్ళకి ఇవ్వండి. అనేక సామాజిక వర్గాలకు అవకాశం ఇద్దాం. నేనైతే చెప్పాను, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారు, అందరికి అవకాశాలు ఇద్దాం. తలా ఒకటి డైరెక్ట్గా ఎన్నిక కానీ నెలకి ప్రత్యామ్నాయంగా పరోక్షంగా పదవులు ఇద్దాం. నా సలహా అది. అలాగే ఎవరైతే శక్తి ఉండి పార్టీ కోసమో ప్రజల కోసమో పనిచేయగలిగడానికి అవకాశం ఇవ్వండి. కొత్త తరానికి ఇవ్వద్దాం. నేను చెప్పి 6 సార్లు గెలిచాను, ఈ తప్ప ఇంకెవరికి అవకాశం ఇద్దాం. రండి, మీరంతా రండి అన్న, నేను పనిచేస్తాను. నా గుర్తింపు నాకు ఉంటుంది. ఒక పదవి అక్కర్లా, పదవి ఉన్నా లేకపోయినా నా గుర్తింపు నాకు ఉంటుంది. నేను ప్రజల్లోకి వెళ్ళి చెప్తాను. ఇవాళకి ఏం చేస్తున్నాను? ఛానల్స్లోకి వెళ్తున్నాను, మీడియాలోకి వెళ్తున్నాను, ప్రజలకు చెప్తా ఉన్నాను. ఏ పోస్ట్ ఉందని కాదు. నాకు నేను పొలిట్ బ్యూరో సభ్యుడిని కాదు, లేకపోతే జనరల్ సెక్రటరీని కాదు, లేకపోతే నేను అధికార ప్రతినిధి కాదు. కానీ నాకున్న వాయిస్ ప్రజల్లో ఉన్న గుర్తింపుతో నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. అందరూ అలా వెళ్ళాలి కదా. పదవులు అనిపించిన వాళ్ళు, కాస్త కోస్త స్థిరపడ్డవాళ్ళు, సంపాదించుకున్నవాడు కూడా పార్టీకి సేవ చేయకపోతే ఇంకెందుకండి? సార్, నెక్స్ట్ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారి చరిష్మా అవసరమా, లేదా కొత్త ముఖం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఇవాళ పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వం అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక అవగాహనతో కష్టపడతాడు. డిసిప్లిన్ ఉంది, లైఫ్ డిసిప్లిన్ ఉంది. ఆ వ్యాయామం కానీ టైమింగ్ కానీ, ఆయన ఎన్ని గంటలైనా కష్టపడతాడు. రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది, ప్రపంచ జ్ఞానం ఉంది. ఆయన ఏమేం చేయాలనుకుంటున్నాడు, ఎలా చేస్తే బాగుంటుంది, ప్లానింగ్ చేశాడు. దురదృష్టం ఓడాం కానీ ఆయన బ్రహ్మాండమైన ప్రణాళిక చేశాడు. అందువల్ల చంద్రబాబు గారు కాదు, ఇవాళకి ఇవాళ మరో ప్రత్యామ్నాయం అనుకోవడం అనవసరం. అందువల్ల లోకేష్ వస్తాడా, ఇంకోళ్ళు వస్తారా అని అప్పుడు వస్తారు. చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉన్నారు, చంద్రబాబు గారు కష్టపడుతున్నారు, చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్దాం. తర్వాత ఎవరు వస్తారని మనం ఆలోచిద్దాం. సార్, జూనియర్ ఎన్టీఆర్ సర్వీస్ ఎంతవరకు టీడీపీకి ఇవ్వబడతారు? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారు? అన్నగారి తర్వాత మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు బాలకృష్ణ గారు లాగానే మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఆయన రెగ్యులర్ రాజకీయాల్లో ఆయన కెరీర్ పాటు చేశాక మరి భవిష్యత్తు ఉన్నప్పుడు లాస్ట్ టైం 2009 ఎలక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ సహాయం ఎందుకు తీసుకున్నారు? వచ్చారు, పనిచేశారు. ఆయన అయినా ఓడిపోయాం, మర్చిపోకండి. ఆయన తిరిగినావు, తిరిగిన చోట కూడా ఓడిపోయాం. అందువలన ఆయన చరస్మాతో అయితే ఆ రోజు అన్ని సీట్లు గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయాం? నేనైతే అంత మాత్రాన ఎన్టీఆర్ని తక్కువగా చేసి మాట్లాడటం. ఆయనకి కొంత ఫాలోయింగ్ ఉంది, చక్కగా వాక్పట్యం ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఎస్, తీసుకుంటాం, సహాయం తీసుకుంటాం. ఆయన్ని కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే ఎవరెవరు వస్తే పార్టీకి బలోపేతం, అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే 2009 ఎలక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం రావడం వల్ల అప్పటి వరకు ప్రజారాజ్యం ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది సార్ ప్రజల్లో. అప్పటి వరకు ఫైట్ కాంగ్రెస్కి ప్రజారాజ్యానికి ఉంది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ పిక్చర్లో రావడం వల్ల, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం వల్ల ఫైట్
టీడీపీ కాంగ్రెస్ వచ్చిందని చెప్పి ఒక వినికిడి ఉంది సార్, దాని మీద సమాధానం చెప్తారు. ఆయన ప్రభావంతో సీట్లు గెలిచాము లేకపోతే ఓడిపోయాము నేను అన్ను. ఆయనకు కూడా ఉంది, ప్రజల్లో చరిష్మా ఉంది, చరిష్మా ఉంది. కారణాలు ఏవైనా సరే వాళ్ళు తర్వాత తర్వాత దూరం దూరంగా ఉన్నారు. అది కుటుంబానికి సంబంధించిన సమస్య కనుక మేము దాని జోలికి వెళ్ళదలలేదు. నేనైతే ఏమంటానంటే ఎన్టీఆర్ గారిని కూడా మనం కలుపుకోవాలి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ బాలకృష్ణ గారితో పాటు అందరూ ఉంటేనే ఈ రోజున పార్టీ. అంతే, అదే సందర్భంలో ఒక కుటుంబం వల్లే అనేది వద్దంటున్నా. అదే, ఎన్టీఆర్ కుటుంబంలోనే కాదు, ఇవాళ అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా, కోస్తాంధ్ర దగ్గర నుంచి అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. గట్టి కుర్రాళ్ళు ఉన్నారు పార్టీ మీద. లే, నిన్న ఇంత దీంట్లో కూడా 40% ఓట్లు వచ్చినాయి, మర్చిపోబోకండి. ఇంత స్ట్రగుల్లో కూడా 40% ఓట్లు వచ్చినాయి. ఒక 5% అటు ఇటు వచ్చేస్తే వేరియేషన్. అందువల్ల మనం దాన్ని సాధించుకోవాలంటే అనేక మందిని మళ్ళీ కూడగట్టుకోవాలి. నేనేమంటున్నానంటే ఒక కుటుంబం మీద ఆధారపడకుండా రాజకీయం అనేది అందరిది. తెలుగుదేశం ఒకళ్ళదా, ఎన్టీఆర్ కుటుంబాందే కాదు కదా మనందరిది. మీలాంటి నాలాంటి అందరూ పనిచేస్తేనే కుటుంబం. అందువల్ల ఏమంటారంటే అనేక సామాజిక వర్గాలందరినీ వృద్ధాప్యం వచ్చి పనిచేయలేని వాళ్ళు, అవుట్డేటెడ్ అయిన వాళ్ళు మనకు అనవసరం. ఎవరైతే సమాజంలో మంచి పేరు ఉందో, చొచ్చుకుపోగల శక్తి ఉందో అలాంటి కుర్రవాళ్ళని, నవయువకులను, నవయువతుల్ని మనం తీసుకొని పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మొక్కుబడి కార్యక్రమాలు కాదంటాను నేను. ఎప్పుడేమంటానంటే ఒక కార్యక్రమం చేస్తే చిత్తశుద్ధిగా చేయండి. కేవలం పేపర్ ప్రకటనకు, టీవీల దగ్గర ముఖాలు చూపించడం కోసమో కాదు. మీరు చూస్తారు ఏదైనా కార్యక్రమం చేస్తే టీవీలు వెళ్ళడం తోటి ఎవరి దారిని వెళ్ళిపోతారు. ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ టీవీలు కెమెరాలు పక్కకు తప్పకూడదు, పత్రికలు తప్పకూడదు, ఎవరి దారిని వెళ్ళిపోతారు. అది అక్కడ చిత్తశుద్ధి లేదు కదా. ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తేనే అది అలాంటి కొత్త రక్తాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జెండా మోసేవాడికి, జెండా కట్టేవాడికి ప్రాధాన్యత ఉండాలి. పైనుంచి షో మాస్టర్ కాదు, షో మాస్టర్ కాదు, పార్టీని ఉపయోగించుకొని వాళ్ళ పబ్బం కడుపుకొని వెళ్ళేవాళ్ళు కాదు. ఎంతోమంది లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది తెలుగుదేశానికి. 66 లక్షల సభ్యత్వం ఉందంటే చిన్న విషయం కాదు. పోనీ దాంట్లో తాలూగీలు తీసిన 40 లక్షలు కనీసం గట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఉపయోగించుకోలేకపోయాం. గత ఎన్నికల్లో నిర్వీర్యం అయ్యారు, ఉపయోగించుకోలేకపోయాం. ఉపయోగించుకుంటే రిజల్ట్స్ ఇంకోటి ఉండి బాగానే ఉండి. ఓకే, తెలుగుదేశం పార్టీకి ది సీనియర్ మోస్ట్ నాయకుడు ఎవరని మీకు చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే ది ఫస్ట్ మీరే వస్తారు. ఎందుకంటే మీరు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు. ఎన్నో ఆటుపోట్లు, వైస్రాయ సంఘటన కానివ్వండి, ఎన్నో సంఘటనలు మీరు ఎన్టీఆర్ గారి పక్కనే ఉండి అన్నీ చెవి చూసినారు మీరు. అసలు ఇంత సీనియర్ అనుభవం ఉన్న మీకు కాదని మంత్రివర్గ విస్తరణలో కానీ మంత్రి స్థానం మీకు ఎందుకు కల్పించలేదంటే మీరు ఏమంటారు సార్? మీరే చెప్పారు రామారావు గారు మనిషిని కనుక. రామారావు గారు మరణించేదాకా ఆయనతోటే ఉన్నాను నేను. మరణంతరం కూడా ఉన్నాం అప్పుడు. కారణాలు ఏదైనా కావచ్చు, వాళ్ళ చంద్రబాబు గారు ఈక్వేషన్ ఏమన్నా నాకు తెలియదు. నాకైతే బీఫారాలు ఇచ్చారు, ప్రతిసారి బీఫారాలు ఇచ్చారు. 9 సార్లు పోటీ చేస్తే 6 సార్లు గెలిచాను, 3 సార్లు ఓడాను. బీఫారాలు ఇచ్చారు. తర్వాత నాకు ఏ పదవి లేదు, ఏ కమిటీలో నేను మెంబర్ని కాదు. జనరల్ సెక్రటరీగా వేసి రాయలసీమ అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో రాయలసీమకు పంపించారు. అత్యంత ఇబ్బంది పనులు ఉత్తరాంధ్రకు పంపించారు. నేను వెళ్ళాను, నా బాధ్యత నేను సక్రమంగా చేశాను. సమన్వయం చేయడంలోనూ, అక్కడ బహునాయకత్వంలో ఉన్న వైవిధ్యాన్ని తొలగించడంలో నా కృషి నేను చేశాను. ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారో ఆ రోజు రిజైన్ చేశాను. ఇది మంచి పద్ధతి కాదని రిజైన్ చేశాను. దాని ఫలితం చూశాను, దాని ఎఫెక్ట్ కూడా రిజల్ట్ మీద పడింది. ఏంటి ఇలా చేస్తున్నారనేది. అందువలన నాకు పదవి ఎందుకు? ఆ రోజుల్లో కూడా రామారావు గారు రేపు పొద్దున కేబినెట్ ప్రమాణ స్వీకారం అంటే రాత్రి రాత్రి మారిపోయేది, ఇచ్చేవారు కాదు. జిల్లా మొత్తం అందరూ వెళ్ళి ఆ రోజున బుచ్చి చౌదరి గారికి మంత్రి ఇవ్వండి కోరిన రోజున కూడా, ఆ రోజున అదిగో తప్పకుండా ఒక క్యాస్ట్ ఈక్వేషన్లో ఒక కాపుకి బుచ్చి చౌదరి గారికి ఇద్దామన్నప్పుడు కూడా మళ్ళీ మరుసటి రోజు మారిపోయిన రోజులు ఉన్నాయి. కారణాలు ఎవరైనా ఎందుకనేది నాకు అనవసరం. అంత మాత్రం నేనేం కుంగిపోవాలి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శ అవసరం ఏ పార్టీకైనా. నేను అధికారంగా ఉన్నా కూడా 85 నుంచి 89 దాకా ఒక ఉద్రేకపూరితమైన లెజిస్లేటర్గా, అప్పటికి వెంకయ్య నాయుడు గారు వాళ్ళు లేరు దాంట్లో సభలో, ఒక వాళ్ళ లోటుని నేను భర్తీ చేసుకుంటూ వెళ్ళాను సభలో, చేసుకొని వెళ్ళాను చక్కగా. అది ఆ కాన్సెప్ట్లో ఇవాళకి కూడా దాని నుంచి బయటకు రాలేదు. అనేక సంస్కరణలు అప్పుడు తేగలిగాను రామారావు గారి టైంలో. ఆయన అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడు. అది జాబ్ సాటిస్ఫాక్షన్. అందువల్ల పదవి ఉందా లేదా నాకు అనవసరం తమ్ముడు. ఈ పదవి ద్వారా, ఎమ్మెల్యే పదవి ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తున్నానా లేదా? నేను ఎప్పుడూ కూడా రాజకీయం చేయను, రాజకీయం చేయను. ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, గత 5 సంవత్సరాలు కూడా రాజకీయం చేయలే గ్రామాల్లో, డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళా. దానివల్ల కొద్దిగా నష్టం ఉంటుంది, ఎందుకంటే కార్యకర్తలకు రాజకీయాలు చేయట్లేదు, ఈయన పట్టించుకోవట్లేదు, అవతల వాళ్ళు కూడా వస్తున్నారంటే. ఎవరైతే అర్హులో
ఆ సమాజంలో అందరికీ అందాలని చెప్పేవాడు మా వాళ్ళకు. ఎక్కడ కూడా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీని ఆపొద్దు, లోన్స్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఏదైనా అలాగే చేసుకుంటూ వెళ్ళారు. దానివల్ల మా కార్యకర్తల్లో ఏంటి రాజకీయం చేయట్లేదు అనేది ఫీలింగ్ ఉండొచ్చు. నేను డెవలప్మెంట్ లైన్ మొన్న గెలిచానంటే ఇంత స్ట్రగుల్లో డెవలప్మెంట్ లైన్లో వెళ్ళాను కనుకనే ఒక 11,000 దగ్గర దగ్గర మెజార్టీతో నేను గెలవగలిగాను. మీకు ఎన్టీఆర్ గారికి ఉన్న అనుబంధం చూస్తున్నట్టయితే ఆ రోజు అంటే మీకు కొంచెం భావోద్వేగం కల్పించవచ్చు. ఆ రోజు మీ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది మీకు, అంటే ఇలా ఎన్టీఆర్ గారిని ఇలా గద్దె దించే ప్రయత్నం జరుగుతుంది అని అన్నప్పుడు మీరు కానీ దేవనేని నెహ్రూ కానీ ఆయన లేరు, దేవనేని నెహ్రూ గారు కానీ పరిటాల రవి గారు కానీ అక్కడ ప్రప్రథమం కనిపించే మూడు ఫోటోలు కనిపించాయి. ఒకటి ఏంటంటే బుచ్చయ్య చౌదరి గారు, మా జిల్లా నాయకులు బుచ్చయ్య చౌదరి గారు, పరిటాల రవి గారు, నెహ్రూ గారు. ఆ టైంలో ఎన్టీఆర్ గారు అలా చేసినప్పుడు అంటే ఎన్టీఆర్ స్థాయి మనిషి మిమ్మల్ని నమ్మారంటే మీరు ఎంతో నిజాయితీపడి అయితే నమ్మరాయన. సో ఆయన గద్దె దిగినప్పుడు మీ యొక్క అంతర్గత భావన ఏంటి సార్? ఒక ఆరుగురు మిగిలాం జిల్లాలో, మా తమ్ముడు చిక్కాల రామచంద్రరావు గారు, నేను, నాయకర్ గారు, సూర్యనారాయణ రాజు గారు, మూలారెడ్డి గారు, మేమంతా మిగిలాం. మర్చిపోబాకండి, ఒక ఆరుగురు మిగిలాం ఆ రోజున, ఆరుగురు ఎమ్మెల్యేలుగా మిగిలాం. సరే ఎంతమంది మిగిలిన కారణాలు ఏదైనా అధికార మార్పిడి జరిగింది. ఈరోజు దాని లోతుకి వెళ్తారు, ఎందుకంటే నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడదు. వాస్తవాలు నాకు తెలుసు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా తెలుసు. మమ్మల్ని భూచాళ్ళుగా చూపించవచ్చు, మంత్రులు కొంతమంది తొలగించాలని మరొకటో, లేకపోతే లక్ష్మీపార్త వర్గం. మేము లక్ష్మీపార్త వర్గం ఏంటి, మేము రామారావు గారి వర్గం. రామారావు గారి వల్ల నేను ఎక్కడో పుట్టి చదువుకోవటానికి వచ్చి ఇక్కడ వ్యాపారస్తుడు ఉన్నా నన్ను ఈ దశకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక బుచ్చి చదువులైన వాడిని చూపించిన వాడు ఎన్టీ రామారావు. దానికి రుణపడి ఉంటాం. కులబలంతో రాలా నేను ఇక్కడ, ధనబలంతో రాలా. కేవలం 500 ఓట్లున్న కులంతో నేను గెలుస్తానా? అనేక సామాజిక వర్గాలని నమ్ముకున్నాను కనుక, వాళ్ళకి సేవ చేశాను కనుక ఈ రోజుకి జిల్లాలో ఎవరు ఏలెత్తి చూపరు, ఏ వర్గం ఏలెత్తి చూపరు. ఎవరికన్నా అవకాశం కల్పించి ఏదైనా బ్యాలెన్స్ చేయాల్సి వస్తే కొంచెం అపోహలు వచ్చిన వాళ్ళు సర్దుకునేవాడు. ఎన్నో ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. పద్మనాభం గారి ఇష్యూ దగ్గర నుంచి, లేక వరుపుల సుబ్బారావు గారు, పలస సుబ్బారావు గారి ఇష్యూ దగ్గర నుంచి, రకరకాలు జిల్లా పరిషత్తు చైర్మన్ దగ్గర నుంచి, ఆ రోజుల్లో సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి అనేక వైవిధ్యాలు ఉండేవి. నేను బ్యాలెన్స్గా వెళ్ళాను, అన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనే లైన్లో వెళ్ళాను. కొంతమంది ఆపోహ చేసుకుంటారు, లేకపోతే రామారావుకి ఏదో చెప్పారు. నేను ఎవరికి అన్యాయం జరగనీలా. ఆ రోజున ఎవరైతే నీతిగా నిజాయితీ ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు ఒకటికి 2 వచ్చేలాగా చేశాను. నేను తప్పు చేయాలి ఇప్పుడు కూడా. ఎవరి దగ్గర టీ తాగల, కాఫీ తాగల. సార్, పోలవరం ప్రాజెక్ట్ విషయానికి వచ్చి నవయుగ వాళ్ళకి అవాయిడ్ వాళ్ళని తప్పించి ఇప్పుడు మెగారెడ్డి గారికి అది ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద అంటే అవినీతి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారనుకుంటున్నారా? తెలుగుదేశం ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని భ్రమలు కల్పించడం కోసం కార్యక్రమాలు చేసి రివర్స్ స్టాండింగ్ అన్నారు. రివర్స్ స్టాండింగ్లో మీరు సేవ చేసింది ఏంటి? ఏదైతే పోలవరం ప్రాజెక్టు మెగా వాళ్ళకి, వాళ్ళకి నవయగా వాళ్ళకి ఇప్పుడు కాదు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈయనకి వాళ్ళకి మధ్య కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి లావాదేవీలో ఏదో లోటుపాట్లు ఉన్నాయి. అసలు విషయం అది. కృష్ణపట్నంలో కానీ వ్యాన్ పిక్ ఏదైతే కేసు ఉందో, ఇవాళ నిమ్మగడ్డ ప్రసాద్ అక్కడ బల్గేరియాలో హౌస్ అరెస్ట్లో ఉన్నాడో, ఆ కేసుకు సంబంధించిన దాంట్లో నవయగాకి వాళ్ళకి విభేదాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ పోర్ట్ ఇవ్వడంలోనూ, అక్కడ వ్యాన్ పిక్ భూములు ఇవ్వడంలో కూడా ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డిది. వ్యాన్ పిక్లో పెట్టుబడులు తెచ్చి 550 జగతి పబ్లికేషన్లో వాటిలో పెట్టుకున్నారు. అవి ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. కనుక ఆ వైరుధ్యాన్ని తీసుకొచ్చి పోలవరం మీద రూపించారు. పోలవరంలో ఒక నవయోగాయే కాదు, అది ట్రాన్స్ఫర్ ఇది. గడ్కరీ గారి మాటల ప్రకారం వాళ్ళకి కాకుండా వాళ్ళని ఉంచుతూనే మళ్ళీ టెండర్లు పిలిస్తే తేడా వస్తుంది కనుక వాళ్ళకి ఉంచుతూనే మళ్ళీ సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వమని చెప్పి నవయగా కానీ, ఎల్ఎన్టీ కానీ, బావర్ కంపెనీ కానీ అనేక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలకు అప్పచెప్పి దాని ద్వారా పని వేగం పెంచారు. ఇవాళ దాన్ని రద్దు చేసామన్నారు. మేము ఎంత 600 సేవ్ చేసామన్నారు. 600 సేవ్ చేసాము టెండర్లు అని చెప్పి గైడ్లైన్స్ లేవు. ఎంత క్వాంటిటీ, ఏ విధమైన డీటెయిల్ లేవు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎస్కలేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఎస్కలేట్ చేసేదానికి పెట్టి ఇవాళ మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చారు. శాండ్ సేనరేజ్ మీద ఒక జీవో, సేల్స్ ట్యాక్స్ మళ్ళీ అదనంగా. మరి నువ్వు సేవ్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోయింది కదా, ఇంకేంటి సేవ్ చేసావు? పని ఆగిపోయింది. ఈ రోజుకి పని స్పీడ్ లేదు, పని లేదు, అక్కడ పని నడవట్లే. అసలు ఎందుకు నడిచే పని ఆపావు? అసలే అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర సమస్యల వల్ల కోర్టు కేసులు ఉన్నాయి. మళ్ళా ఆర్ఆర్ ప్యాకేజ్ రావాలి, ఇది కేంద్రం ఇవ్వాలి, మనం పెట్టుకోవాలి, తేలని పరిస్థితి ఉన్నాం. రిహాబిలేట్ చేస్తే కదా నీరు నిలబెట్టేది. ఈ ఎన్ని సమస్యలకు దాన్ని కుదేలు చేసి పారేశారు పోలవరం ప్రాజెక్టు. అలా ఆ రోజున పట్టిసీమ గురించి, పట్టిసీమ లేకపోతే 5 అసలు నీళ్ళు వేయండి, రాయలసీమకు నీరు వేయలేదు కాదు,
కృష్ణా డెల్టాకి నీరు వెళ్ళేది కాదు. మరి అలాంటి ప్రాజెక్టుని ఎందుకు అరని వ్యతిరేకించారు మీరు? కోర్టు కేసులు వేశారు పట్టిసేమ మీద. పట్టిసేమ వల్ల ఖర్చు పెట్టింది 1600 కోట్లు, అయితే వచ్చింది ఎన్ని వేల కోట్లు వచ్చింది ఆదాయం, అది ఎందుకు మీరు ఇది చేశారు? ప్రతి దాని మీద కోర్టుకే, అమరావతి మీద ఆ రోజున కోర్టులు వేశారు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసారు, పట్టిసేమ మీద వేశారు, పోలవరం మీద వేశారు, నష్టపరిహారం మీద వేశారు, ఇన్ని ఇన్ని ఎన్ని ఎన్ని అవరోధాలు కల్పించాలో అన్నీ కల్పించి ఇవాళ అధికారంలోకి వచ్చాక వాళ్ళ కాళ్ళకి వాళ్ళే ముళ్ళ కంచె వేసుకున్నారు. వాళ్ళు చేసిన తప్పుడు విధానాలకు వాళ్ళకే ఇవాళ ఎదురు తిరుగుతున్నాయి. సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా విలువైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా మేము చేసాం. అదేవిధంగా ఇలాగే మీ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాం సార్. మా 90 న్యూస్కి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మన సార్ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ ఛానల్ కూడా బాగా అభివృద్ధి చెందాలని, జిల్లా సమస్యల మీద, స్థానిక సమస్యల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి నిష్పక్షపాతమైన విధానాల్లో లోపాన్ని ఎత్తి చూపండి. నా దగ్గర లోపం ఉన్నా ఎవరి దగ్గర లోపం ఉన్నా నిష్పక్షపాతంగా నికార్సుగా చేయండి. తప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైన విధానాల్లో చెప్పండి, వాల్యూ పెంచండి. మీడియా ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్, ఈ దేశంలో ఫోర్త్ ఎస్టేట్. ఈ మధ్య ఒడిదుడుకు లోన్ అవుతోంది. అధికార పక్షాలు లేక కొన్ని పక్షాల యొక్క వింత వైఖరి వల్ల మీడియా దెబ్బతింటా ఉంది. ఎప్పుడైతే మీడియా సరిగా స్పందించలేదో అప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. అందువలన ఫోర్త్ ఎస్టేట్ బాగా ఉండాలని, నిర్భీతిగా ఉండాలని, 19 న్యూస్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరో గెస్ట్ వారి కార్యక్రమంలో మరో గెస్ట్తో మీ ముందుంటాం 19 న్యూస్.